చేస్తున్నా. సో సర్జీ, ఈ షోలో D15 ఛాంపియన్షిప్ బ్యాటిల్లో పార్టిసిపేట్ చేయడానికి కొరియోగ్రాఫర్స్ అండ్ కంటెస్టెంట్లు అందరూ సిద్ధంగా ఉన్నారు. తెలుసురా, నువ్వు ఆర్పేస్తావు అన్నావు తెలుసు. ఇదేంటయా, రాత్రికి రాత్రి మా ఇంటి ముందు ప్రభ కట్టేశారు తిరణాల. రాత్రి వచ్చాను సార్ మీకు చెప్దామని. మీరు రాత్రి ఇంట్లో ఉండరు కదా? అది నాకు చిన్న ప్రాబ్లం అయ్యా, మా ఇంట్లో ఉండను రాత్రి అయితే. ఏం లేదు సార్, ఇప్పుడు ఒకటే సైట్ కాబట్టి మీకు డాన్స్ పర్మిషన్ జరిగితే మీ ఇంట్లో మీరు ఉండొచ్చు. అలాంటి ఏమి ఉండవు, జరిగింది ఏదో జరిగింది, ఖాళీ చేయండి మొత్తం. బయలుదేరు. ఎక్కడికి? బయలుదేరు. శ్రద్ధ, నువ్వు ఉండరా, నీతో పని ఉంది. మాస్టర్ మీరు కూడా ఉండొచ్చు, ఎందుకంటే గెస్ట్ కదా. అమ్మో, ఈ ఫ్లోలో ఒకరి గురించి చెప్పడం మర్చిపోయా. జానీ ప్రభుదేవా గారు, జానీ మాస్టర్ అని చాలా డేంజర్ అండి. ఆయన పేరుకే జానీ, ఒరిజినల్ గా జీని, ఒరిజినల్ గా జీని. మామూలుగా ఇలా రుద్దితే జీని బయటకు వస్తాడు, కానీ ఆయన రుద్దటానికే బయటకు వస్తాడు. ఫస్ట్ రారా రక్కమ్మ అంటాడు, వచ్చాక రక్కేస్తాడమ్మా. మాస్టర్ చెప్పండి. అది గారు, నాకు డాన్స్ రాదు, నాకు డాన్స్ రాదు. నాకు డాన్స్ రాదు, యాక్టింగ్ రాదు, మీలా పులిహార కలపటం అస్సలు రాదు. నోబుల్ మాస్టర్, శ్రీధర్ మాస్టర్, గణేష్ మాస్టర్, శ్రద్ధ, ప్రభుదేవ మాస్టర్, ఐదుగురు మాస్టర్లు. అయినా నేను స్కూల్ చదివేటప్పుడు కూడా ఇంతమంది మాస్టర్లు లేరయ్యా బాబు. మీ పరిచయం చేద్దాం అంటే మీకు ఆల్రెడీ అందరు బాగా పరిచయం ఉన్నారు. అందరూ ఆల్మోస్ట్ పరిచయమే, కానీ మా పక్కింట్లోకి ఎవరో అమ్మాయి దిగింది అన్నారయ్యా. అది బయటకు వచ్చావు నాకు తెలుసు ఆ మ్యాటర్. యాక్చువల్ గా వచ్చింది దానికి, ఆవిడ కూడా కొత్తగానే దిగారు. జస్ట్ యావరేజ్, జస్ట్ యావరేజ్. నా కళ్ళతో చూడరా, బిలో యావరేజ్, బిలో యావరేజ్. నా పేరు దివ్య, మీ పక్కింట్లో కొత్తగా వచ్చాను. ఓ, కొత్తగా వచ్చారా? ఇంకా మామూలుగా ఉండదు అయితే. సరే గాని, మా వాకిలి కన్నా మీ వాకిలి ఏంటండి, చాలా పెద్దగా ఉంది. వాకిలిదే ఉంది, మా ఆకలి చూడండి. సార్, ఇప్పుడు D15 అని సరికొత్త సీజన్ స్టార్ట్ చేసాం సార్. ఈ డాన్స్ షోలో ఇక్కడికి డాన్స్ కి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. మీకు ప్రభుదేవా గారు ఇప్పుడు తెలిసేమో, మనకి ఎప్పటి నుంచో తెలుసు ప్రభుదేవా గారు. అసలు ఇందాక వచ్చేటప్పుడు ఇద్దరం ఒకే ఫ్లైట్ లో వచ్చాం. అవునా మా, నేను అన్నయ్య అంటుంటాను, నన్ను తమ్ముడు అంటుంటారు సార్. తమ్ముడు ఒక చిన్న హెల్ప్ ఈ సాంగ్ లో అడిగారు ఒక రోజు. అయ్యేంటి అన్నయ్య, మీరు నన్ను అడగటం ఏంటన్నా అంటే, లేదు తమ్ముడు ఈ చిన్న హెల్ప్ ఏదో ఒకటి, అది తారు మారు తక్కర మారు. నేను అప్పుడే వచ్చాడు ప్రభు అన్నయ్య, నేను ఫోన్ మాట్లాడుతున్నా. ప్రభు అన్నయ్య వచ్చాడు, తమ్ముడు అన్నాడు, అన్నయ్య వెయిట్ అన్నాను. తమ్ముడు వెయిట్ అన్నయ్య, తమ్ముడు వెయిట్ అన్నయ్య, ఇదేదో బాగుంది అన్నాడు. తారు మారు తక్కర మారు. థ్యాంక్ యూ అన్నయ్య, క్షమించండి. ఈ గ్యాప్ లో ఒకటి మర్చిపోయా, జానీ మాస్టర్ ఎవరు అక్కడ కూర్చోబెట్టింది? ఆయన ఎవరు కూర్చో, ఆయనే కూర్చున్నారు. జానీ మాస్టర్ ప్లేస్ మార్చాలి. శ్రద్ధ, ఎవరనుకున్నారు సోఫా లేక అలా కూర్చున్నారా? నేను ఒకటి చెప్తానండి అయితే. చెప్పండి. మీకు సోఫాలు కావాలంటే నా ఇంటికి రండి, రెండు సోఫాలు తీసుకెళ్ళండి, మళ్ళీ కొనుక్కుంటా. కావాలంటే ఆ మూలను రెండు ముడత మంచాలు ఉంటాయి, అవి కూడా తీసుకెళ్ళండి, మళ్ళీ కొనుక్కుంటా. కానీ శ్రద్ధ, నా లవ్, నా హార్ట్, అలాంటి శ్రద్ధ నండి పక్కన కూర్చోబెట్టుకుంటే నాకు నచ్చలేదు మాస్టర్. శ్రద్ధ జడ్జి అయితే ఆ జడ్జి ని కాపాడడానికి వచ్చిన బ్రిడ్జి నేను. శ్రద్ధ బ్యూటీ అయితే ఆ బ్యూటీని గోకడానికి వచ్చిన నాటి నేను. ఆ సోఫా దగ్గర గట్టి క్లోజ్ పెట్టుంచు. జానీ మాస్టర్ చేతులు కదిలినా కాళ్ళు కదిలినా నాకు చెప్పు. నువ్వు భారీగా అన్నీ డైలాగులు చెప్పు, ఆయన చూడోసారి. ఏయ్,
జానీ మాస్టర్ ప్రభుదేవ మాస్టర్ కంప్లైంట్ చేయమంటావా? ఓ సారీ సారీ. ఇక నీకుంటది తార్ మార్ తక్కర్ మార్. మాస్టర్ నిజంగా ప్రభుదేవ మాస్టర్ ని కలవటం నాకు చాలా అంటే మాస్టర్ ఇక చాలా మంది హీరోలు వచ్చారు కానీ వాళ్ళందరికంటే కూడా మీరు వస్తే ఈ డాన్సర్లందరికి వాళ్ళ ఉత్సాహం ఎంత బాగుందంటే నాకే గూస్ బంప్స్ వచ్చినాయి మాస్టర్ ఫస్ట్ టైం. మామూలుగా ఒక మనిషి ప్రపంచం గురించి తెలుసుకోవటం పెద్ద విషయం కాదు కానీ ఒక మనిషి గురించి ప్రపంచమే తెలుసుకోవటం పెద్ద విషయం అది మీరే మాస్టర్. ఒక కొరియోగ్రాఫర్ ఎవరెస్ట్ రేంజ్ కైనా వెళ్ళొచ్చు కానీ ప్రభుదేవ గారి రేంజ్ కైతే వెళ్ళలేరు. ఆ స్థానం ఎప్పుడు అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మిమ్మల్ని చూడటం మిమ్మల్ని కలవటం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది మాస్టర్. థ్యాంక్ యూ. అండ్ సార్ కెన్ సే వన్ థింగ్ సార్, మా డాడీ చిన్నప్పటి నుంచి మీకు పెద్ద ఫ్యాన్స్. అతను చనిపోయారు యాక్చువల్లీ, అతను నన్ను అడిగేవాడు చిన్నప్పుడు D1 మీరు వచ్చినప్పుడు గెస్ట్ గా ఒకసారి నువ్వు డాన్సర్ గా అయ్యి ప్రభుదేవ మాస్టర్ ని ఒకసారి కలవడా నన్ను కల్పించాలన్నాడు. బట్ కుదరలేదు సార్, డాడీ చనిపోయారు. బట్ స్టిల్ ఇవాళ ఎప్పుడైతే డైరెక్టర్ కాల్ చేస్తే D కి సెలెక్ట్ అయ్యామని చెప్పి ఐ ఫెల్ సో హ్యాపీ. ఇమీడియట్ గా వచ్చేసాను సార్. విత్ యువర్ పర్మిషన్ ఒక్కసారి మిమ్మల్ని హక్ చేసుకోవచ్చు సార్? మా డాడీ డాడీ ఖచ్చితంగా ఇప్పుడు చూస్తే ఆత్మ హ్యాపీగా ఫీల్ అయ్యింది డెఫినెట్ గా. థ్యాంక్స్ అలాట్ సార్. డెఫినెట్లీ బ్రదర్ అండ్ వెరీ వెరీ హ్యాపీ, యు నో ఆయన కోరిక ఇలా తీర్చారు మీరు. నా చిన్న కోరిక మొదలెట్టండి. మా తాతయ్య గారు శ్రద్ధకి చాలా పెద్ద ఫ్యాన్. ఆయన ఎప్పుడైనా నువ్వు డీకి వెళ్ళరా, డీకి వెళ్ళినప్పుడు శ్రద్ధని కలిస్తే నాకు చెప్పరా. మా తాతయ్య గారు ఒక హగ్గు తీసుకుంటా ఆయన సిగ్గుండాలి. శ్రద్ధ అది నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాను కానీ మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. నేను అక్కడికి వస్తా, అక్కడికి ఆయన కూడా వస్తారు, అది ప్రాబ్లం. సరే సార్, అయితే మరి మీ సైట్ తీసుకున్నాం మేము, ఇక్కడ డాన్స్ షో చేస్తూ ఉంటాం, అప్పుడప్పుడు పాటలు అవి వినిపిస్తూ ఉంటాయి, సరదా మీరు కూడా వచ్చి చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం దూరం కూర్చో. జానీ మాస్టర్ ప్లేస్ మార్చరా, నాకు ల్యాప్తో కొడతా ఉంది. మన శ్రీధర్ మాస్టర్ నటేసి జానీ మాస్టర్ నటేస్తే నేను హ్యాపీ. మాస్టర్ శ్రీధర్ మాస్టర్ మీరు అట్టేళ్ళరా. శ్రీధర్ మాస్టర్ మనం మావులేగా అలాంటి ఏం లేవు. So Jessie and Divya, welcome, welcome to the show. ఒరే ఇద్దరు ఉన్నప్పుడు ఆ అమ్మాయిని మధ్యలో కూర్చోబెట్టాలనే ఐడియా కూడా లేదు.